ఈ రోజు ఇన్వర్టర్ ప్రాసెస్ కోసం తెలుసుకుందాం. 12012 3 ఆంపర్ ట్రాన్స్ఫార్మర్, 100 వాట్ బల్బ్. డిసి వైర్, బ్యాటరీ వైర్, నెగటివ్ పాజిటివ్ బ్యాటరీ నుండి వచ్చిన వైర్లు, సిక్స్టీన్ వస్తుంది కానీ 12 వోల్ట్ అది. చూడండి స్పార్క్ గోడ్ వస్తుంది. ఇది ఏసీ ట్రాన్స్ఫార్మర్, దీనికి ఏసీ ఇస్తే డి వస్తుంది, డిసి ఇస్తే ఏసీ వస్తుంది అన్నమాట. ట్రాన్స్ఫార్మర్ బల్బ్కి కనెక్ట్ చేసుకుందాం. అన్ని ట్రాన్స్ఫార్మర్లు ఒకటేని, ట్రాన్స్ఫర్ ఏసీలో పెడితే డిసి సప్లై వస్తుంది, అదే డిసి సప్లై ఇస్తే ఏసీ వస్తుంది అన్నమాట. ఇప్పుడు మనం ఇటు సైడ్ డిసి ఇద్దాం, డిసి ఇస్తే అని చూడండి ఎలా ఏసీ అనేది బయటకు వస్తుందో చూద్దాం ఒకసారి. సర్క్యూట్ ఏం లేకుండా ఇప్పుడు నేను వోల్ట్ ఇస్తాను. సర్క్యూట్ ఏం లేకుండా అసలు ఎలా ప్రాసెస్ అనేది జరుగుతుంది, కరెంట్ ఎలా తయారవుతుంది అన్నది చూద్దాం. ట్రాన్స్ఫర్లో ఆ రెడ్ వైరు ట్రాన్స్ఫార్మర్ మధ్యలో ఉంది. దానికి నేను పాజిటివ్ వైర్ కనెక్ట్ చేశాను, ప్లస్ 12. ఇక మిగిలింది చూడండి స్పార్క్, ఇక మిగిలింది ఎర్త్. ఎర్త్ అనేది ఆ రెండు వైర్లకి అటు ఇటు చేయడం వలన అక్కడ బల్బ్ అనేది ఎలా అవుతుంది చూడండి, 100 వాట్ బల్బ్. ఇది దీని అసలైన ప్రాసెస్ అన్నమాట, అటు ఇటు టచ్ చేయడం వలన వెలుగుతుంది. ఈ సెక్షన్లో మనం సర్క్యూట్ పెడితే కంటిన్యూగా అది స్పీడ్ మూమెంట్ అయ్యి వెలుగుతుంది అన్నమాట. ఇక్కడ మనకి సర్క్యూట్ అవసరం, ఇక్కడ కరెంట్ అనేది తయారవడం మాత్రం ట్రాన్స్ఫార్మరే. ఇప్పుడు సర్క్యూట్ పెడదాం. చూడండి సర్క్యూట్కి 2 వైర్లు ట్రాన్స్ఫార్మర్ పెట్టాం, ఇక ఎర్త్ ఇచ్చాం, ఇప్పుడు మెయిన్ ఇస్తాం అన్నమాట. 12 వోల్ట్ ప్లస్ ఇస్తే అక్కడ సర్క్యూటింగ్ అయ్యి స్పీడ్గా కనెక్టింగ్ అవుతుంది అన్నమాట. చూడండి ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా ఇదన్నమాట సర్క్యూట్ వర్క్.
ఇప్పుడు సిఎఫ్ఎల్ బల్బ్ ఒకసారి పెట్టి చూద్దాం. ఓకే ఫ్రెండ్స్, తెలిగింది కదా. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్, కొత్త కొత్త వీడియోలు పెడతాను. ఓకే బాయ్. ఓకే ఫ్రెండ్స్, బాయ్.